स्वाईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्व प्रचोदयात्। ओम श्री साईराम। धनुर्राशि वारिकी अक्टोबर मासपु फलितालु एंदुको गुरु यक्क स्तोत्रं चेसानो तेलुसा। గురు రాశి మీది మీరు ఎంతో ధన్యజీవులు, పుణ్యజీవులు. ఎందుకంటే గురు యొక్క ఉండేటటువంటి రాశిలో పుట్టిన మీరు పుట్టుకతోటే భాగ్యవంతులు. అందువల్ల ధనుర్రాశి వారందరికీ కూడా భాగ్యానికి లోటు ఉండదు. అందువలన మీకు నేను చెప్తున్నాను అన్నమాట. ఈ ధనుర్రాశిలో పుట్టినటువంటి మూలా నక్షత్రం నాలుగు పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ నాలుగు పాదాలు, ఉత్తర ప్రథమం అంటే ఉత్తర మొదటి పాదం మాత్రం, ఇవన్నీ కూడా ధనుర్రాశిలోకే వస్తాయి. అందువల్ల ఈ వీళ్ళందరూ కూడా ఏం చేయాలి ఏమిటి అంటే, గురువు జన్మలగ్నంలోనే ఉన్నాడు అంటే ధనస్సులోనే గురువు గారు సంచరిస్తున్నారు. అయితే రెండులో ఏమిటంటే శని భగవానుడు నడుస్తున్నాడు. అంటే ఏదైతే మనకి కార్యసిద్ధికి తర్వాత ధన అనుకూలతకు అన్నింటికీ కూడా రెండు చూస్తాం కాబట్టి, ద్వితీయం చూస్తాం కాబట్టి దాంట్లోనే శని భగవానుడు ఉన్నాడు. శని భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం కొంచెం నిదానంగా జరుగుతాయి పనులు. అంటే ఆటంకాలు నింపాదిగా, అప్పుడు మనకి అర్జెంటుగా అయిపోవాలి పని అంటే ఒకరోజు లేటుగానే అవుతుంది తప్ప తొందరగా అవదు. ఎందుకంటే ఆయన మందగమనుడు కాబట్టి తొందరగా మనల్ని నడవనివ్వడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మూడు నాలుగు అంటే తృతీయం చతుర్థం చూసినట్లయితే ఎవరూ లేరు. పంచమంలో కుజుడున్నాడు, ఆ తర్వాత షష్టమంలో వస్తులోకి రాహు ఉన్నాడు, ఆ తర్వాత అష్టమంలోకి వస్తులోకి ఈ యొక్క శుక్ర భగవానుడు కనిపిస్తున్నాడు, తర్వాత నవమంలో రవి, ఐదవ తారీఖున నవమంలో రవి దశమంలోకి మారుతున్నాడు. ఐదవ తారీఖు తర్వాత మీకు చాలా బాగుంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ తారీఖు నుంచి ఐదవ తారీఖు దాకా ఒక రకంగా ఉంటే అక్కడ మళ్ళీ రవి ఎప్పుడైతే దశమంలోకి వచ్చాడో మీరు మంచిగా విజృంభిస్తారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో కేతువు కనిపిస్తున్నారు. కనిపిస్తుంటే వీళ్ళందరూ ఏం చేస్తారు ఏమిటంటే, కేతువు ప్రతికూలం అంటే ఏమిటి, ప్రతిదానికి ఏదైనా సరే మనకి మనం చేసే పనికి అంతా సజావుగా రాకుండా ఏదో విధంగా చిన్న చిన్న బ్రేక్స్ అనేవి రావడం జరుగుతుంది. రాహు ఏమో చూస్తేనేమో తను కూడా ఏమిటంటే అనుకూలమా అననుకూలమా అని ఆలోచించినట్లయితే సిస్టమల్లో ఉన్నాడు పర్వాలేదు, అయితే జన్మలగ్నంలో గురుడు, ద్వితీయంలో శని భగవానుడు, అష్టమంలో శుక్రుడు, ఏది సౌఖ్యాన్ని ఇస్తే ఇచ్చేటటువంటి యొక్క ఏదైతే ఎవరైతే ఉన్నారో శుక్రుడు, ఆయనేమో అష్టమంలో కూర్చున్నాడు. అందువల్ల సౌఖ్యం కొంచెం తగ్గొచ్చు, కానీ తతిమా ఫలాలన్నీ కూడా ఎలా ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటే మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ నెల మనకి అక్టోబర్ మాసం మిశ్రమ ఫలితాలే ధనుర్రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఈ శుభాశుభ పరిస్థితులు ఏమీ కంగారు పడాల్సిన అవసరం ఉండదు. కారణం ఏమిటి అంటే కాసేపు పని లేట్ అయినప్పటికీ కూడా మనకి ఆ చేరాల్సినటువంటి ధనం మనకు చేరుతుంది. ఆర్థిక విషయాల్లో మనం ఆచితూచి వ్యవహారం చేయడం వల్ల కూడా చాలా మేలు కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏమిటంటే ఇతరులను నమ్మి మోసపోతాం. కారణం ఏమిటి, ద్వాదశంలో యొక్క కేతువు, అదేవిధంగా రాహువు షష్టమంలో రాహువు, ఆ తర్వాత అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి ప్రభావం వల్ల మోసపోయేటటువంటి వైన ఉంది. జాగ్రత్త, మరల చెబుతున్నాను, జాగ్రత్తగా ఏదైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఆచితూచి వాళ్ళు కరెక్టా కాదా అనేది ఎంక్వైరీ చేసి కానీ ఎవరికి ఏ విధమైనటువంటి ధనాన్ని కంగారు పడి ఇవ్వవద్దు, గమ్ముని నమ్మవద్దు, మోసపోయేటటువంటి ఆ విషయం ఉంది, ఆ విషయంలో జాగ్రత్త. ఆ తర్వాత ఇతరులను నమ్మి మోసపోయే విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆత్మీయులతో సందేహాలు తీర్చుకోవాలి. పలానా వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఏమిటి అనేది మన వాళ్ళని అడిగి తెలుసుకుని ఎంక్వైరీ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితం. తొందరపడి మనం ఇచ్చి తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది, ఏమీ రాదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నూతన పరిచయాలు, వస్తువులు అన్నీ కూడా మనం ఏంటంటే నూతన పరిచయాలు పెరుగుతాయి, చాలా సంతోషంగా ఉంటాము. ఆ తర్వాత ఏంటంటే వాళ్లతో పాటు వెళ్ళి వాళ్ళు కొంటున్నారు కదా అని మనం కూడా వస్తువులు కొనుగోలు చేసేస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త, ఎందుకంటే అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విద్యార్థులు కాలాహరణము చేస్తున్నారు, వారు చదువుపైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి ఉన్నది ఏమిటంటే
విద్యో నాస్తి పరో ధర్మ అన్నారు. ధర్మం ఏమిటంటే విద్య అనేది అభ్యసించడం అనేది తప్పనిసరిగా అభ్యాసం చేయాలి. అభ్యాసం కూసి విద్య అన్నారు. అందువల్ల అభ్యాసం చేసేటటువంటి వాళ్ళు ఈ యొక్క కోవిడ్-19 పుణ్యమాని కొంచెం బద్దగస్తులయ్యారు. అందువల్ల ఈ యొక్క ఏదైతే ఈ గురు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి రెండవ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కారణంగా పుస్తకాలు పక్కన పెట్టి అనవసరమైన విషయాల్లో ఎక్కువ యాక్టివ్నెస్ చూపిస్తూ ఉంటారు. అందువల్ల ఈ రాశి వాళ్ళకి కొంచెం వెనకాల పెద్దవాళ్ళు చెప్పి చదివించడం అనేది చేయడం మొదలుపెట్టండి. లేకపోతే పరీక్షల దగ్గరికి వస్తాయి. తొందరగా పరీక్షలు పెట్టగానే మళ్ళీ వీళ్ళు ఏ విధమైనటువంటి చదవకపోతే మళ్ళీ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి అక్టోబర్ నుంచే తొందర పెట్టండి. వాళ్ళని బాగా రుద్ది చదివించండి. ఆ విషయంలో పెద్దవాళ్ళదే బాధ్యత. ముఖ్యంగా ఈ ధనుర్రాశిలో ఆదాయాలకు సంబంధించినటువంటి విషయం ఒకటి చెప్పుకుందాం. సందర్భానికి తగినట్టుగా మీకు ఆదాయం వస్తూ ఉంటుందండి. ఆ విషయంలో మీరేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఖర్చు ఉంది అంటే ఆ ఖర్చుకు సరిపడా ధనం సమకూరిపోతుంది. అదే మీ అదృష్టం అంటే. కారణం గురుడు లగ్నంలో ఉండడం వల్ల కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కుటుంబంలో కొంత ఒంటరి పోకళ్ళు ఉంటాయి. ఎలాగా అంటే ఒంటరితనం, మీకే ఒంటరితనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. లేదా మీ కళత్ర స్థానం బట్టి కూడా ఒంటరితనం రావచ్చు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే వారికి కానీ మీకు కానీ ఇంట్లో పిల్లలు కానీ నేను ఒంటరిగా ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను చదువుతున్నాను కదా అని తలుపులేసి కూర్చోవడం, ఇలాంటి ఒంటరి పోకడలు ఎక్కువ అవుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా అన్నీ అబ్జర్వ్ చేయండి, అందరినీ జాగ్రత్తగా చూడండి. చూస్తేనే తప్ప మనం అర్థం చేసుకుంటేనే పరిస్థితిని చక్కదిద్దగలం. ఆ విషయాన్ని గుర్తెరిగి మీరు ప్రవర్తించండి. ఆ తర్వాత చూసినట్లయితే మనకి ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రహ సంచారం మార్పులు అయ్యాయి కదండి. 5వ తారీఖున రవిగారు మారారు. ఆ తర్వాత స్త్రీలోకేమో మళ్ళీ 18వ తారీఖు స్త్రీలోకేమో మళ్ళా ఈయన మారాడు. ఈ విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే మనము ఈ గ్రహ సంచారం వలన కూడా మన జీవన సమయాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టే మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత ఈ ఆదాయాలకి సంబంధించిన విచారం లేదు. తర్వాత ఏంటంటే మన కుటుంబంలో కూడా సౌఖ్యాలు బాగుంటాయి. ధనమూల మిథన్ జగత్తు కాబట్టి ధనం అందుతోంది. కానీ అనుకున్న పనులు కొంచెం నిదానంగా నెరవేరడం వలన చిన్న అశాంతి, చిన్న ఆలోచన ఉంటుంది. అవి మీరు విడిచిపెట్టి తప్పనిసరిగా గురువు అయినటువంటి దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. దత్తాత్రేయ మమ శరణం శరణం భవ అనేది మీరు ఎప్పుడు కూడా చేసినట్లయితే దత్తుల వారే మీ కాగల కార్యాలన్నీ కూడా చేస్తారు. దత్తాత్రేయ అష్టకం చదవడం కానీ, దత్తాత్రేయ స్తోత్రం చేసుకోవడం కానీ, లేకపోతే వినడం కానీ చేసుకోవడం, తర్వాత గురుదేవ దత్త శరణం మమ అని యథావిధిగా అనుకుంటూ ఉంటూ ప్రతి గురువారం కూడా గురువార నియమాలు పాటిస్తూ ఈ సాయిబాబాని సచ్చరిత్ర పారాయణ చేయటం, దత్త చరిత్ర పారాయణ చేయటం, సాయిబాబాని దర్శించడం, ఉడకబెట్టినటువంటి శనగల్ని తీసుకువెళ్ళి సాయిబాబా గుళ్ళో ప్రసాదం కింద ఇవ్వడం, లేదా శనగపిండితో చేసినటువంటి స్వీటు పట్టుకుని వెళ్ళి అక్కడ బాబా గుళ్ళో పంచడం, ఇవి చేసుకోండి. మీకంతా కూడా శుభం కలుగుతుంది. మరి ఉండనా మరి మీ భాగ్యలక్ష్మి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ రాగానే దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆ తర్వాత మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి మాసం, ప్రతి వారం, ప్రతిరోజు కూడా వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు చక్కగా చూడండి, ఆనందించండి, 10 మందికి కూడా పంచండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ భాగ్యలక్ష్మి మీకంతా కూడా సకల జయాలు కలగాలని ఆ గురుదేవుని ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరాం.